హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హెల్తీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది ఎవరైనా తినొచ్చండి. అందుకోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చి కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు, తేనె, తురిమి పెట్టుకున్న బెల్లం, జీడిపప్పు, నానబెట్టుకున్న బాదం పప్పు, ఎండు ద్రాక్ష, నువ్వులు. నేను తెల్ల నువ్వులు తీసుకున్నానండి, మీరు కూడా అవే తీసుకోండి, అవైతేనే బాగుంటాయి. ఇవన్నీ ఐరన్ లెవెల్స్ని పెంచే ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని, అలాగే కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, తెల్ల నువ్వులు ఇవి కూడా యాడ్ చేసుకోవాలండి. బాదం పప్పు నేను లాస్ట్లో వేసుకుంటున్నాను, అందుకోసమనే పక్కన పెట్టుకున్నాను. అలాగే వీటితో పాటుగా మనం సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్నవన్నీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత హనీని మేము తినే స్వీట్కి తగ్గట్టు యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను బెల్లం యూస్ చేశాను కాబట్టి కొంచెం హనీని మాత్రమే యూస్ చేస్తున్నాను. మీరు కూడా మీరు తినే స్వీట్ని బట్టి వాడుకోండి. ఇది తప్పకుండా ట్రై చేయండి, రెసిపీని చాలా బాగుంటుంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఐరన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, అలాగే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక స్పూన్తో మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి, అంతేనండి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాదం పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.